మంచిదే వాళ్ళు చెప్పేది కూడా మంచిదే. ఇన్ని ఇన్ని సంవత్సరాలు తయారు చేస్తున్నా మంచి ఒక ఇల్లు నీకు లేదు కదా కట్టుకో అంట. నేను ముందుగా సంగమం కట్టేసి అల్ల ఇల్లు ఎందుకంటే సంఘము కడితే ఒక చర్చ్ కడితే దేవాలయం కడితే అందరూ వచ్చి దేవుని ఆరాధిస్తారు. దానికంటే శ్రేష్టము దానికంటే ఆశీర్వాదము దానికంటే పెద్దది నాకు ఏమీ లేదు నా ముందు లేదు. హల్లెలూయా. కనుక నేను నాకు కూడా ఆశ మంచి ఒక ఇల్లు కట్టుకోవాలి. కనుక బైబిల్లో దేవుడు అన్నాడు ఆకాశ పక్షులకి ఏముందంట 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 విన్నారు ఎప్పుడన్నా మీరు నక్కలకి చెప్పండి నక్కలకి గొగులు ఉందంట ఆకాశ పక్షులకి గూడు ఉందంట మనిషి కుమారునికి తల దాచుకదలకి స్థలము లేదు. ఆకాశమును భూమిని కలిగించింది ఆయనే. అటువంటి ఆయన అంటున్నాడు నాకే స్థలము లేదు. అంత మాట చూడండి మన కోసము అన్ని ఇచ్చేసి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. కనుక ఆ పక్షిలాగా ఎటువంటి మనము ఆ భక్తిగా ఉండాలి. పక్షికున్న భక్తి మనకుండాల. ఏముందమ్మా దానికి భక్తి? ఉదయాన్ని లేచి దేవుని ఆరాధిస్తాడు. ఉదయాన్ని లేచి దేవుని మహిమే పొలుస్తాయి. ఉదయాన్ని లేచి దేవుని యొక్క మాటలు వినే దానికి సిద్ధంగా ఉంటుంది. ఉదయాన్ని లేచి దేవుడితో మాట్లాడుతుంది నువ్వు కూడా అలాగే మాట్లాడతావా? ఆశపడుతున్నాడు దేవుడు.